ఆత్మావలోకనం భగవంతుని సన్నిధి చేరటమే మానవ జీవిత పరమార్థం దానికోసం మనం సద్గుణాలు అలవర్చుకోవాలి శరీరం పట్ల జీవితం పట్ల మమకారం ఉండకూడదు దైవ సన్నిధి చేరే అర్హత కోసం మనల్ని మనం సరి చేసుకొని తీర్చిదిద్దుకోవటం ఎలాగో చూద్దాం మన ఇంటిలో ఏ వస్తువు ఎక్కడ ఉందో మనకు తెలుసు కానీ దీపం లేనప్పుడు చీకటిలో మనకి ఏ వస్తువు కనపడదు అలాగే సంసారాన్ని గురించి దైవాన్ని గురించి మనకు తెలిసిన అజ్ఞానం అనే చీకటిలో నిండి ఉంటుంది ఆ చీకటి తొలగించటానికి జ్ఞానజ్యోతులు వెలిగిద్దాం దానితో మన లోపల ఏముందో పరిశీలించుకోవచ్చు అదే ఆత్మావలోకనం మనం చేసే ప్రతి పనిలో మంచి చెడు వేరీజు వేసుకోవచ్చు మనం ఏ పని చేసినా ఆత్మ ఆత్మవిమర్శన చేసుకోవాలి ఇలా కొంత ప్రయత్నం చేసి జ్ఞానం అనే దీపాన్ని మనలో వెలిగించుకోవాలి జ్ఞానం పెరిగిన కొద్దీ చీకటి తొలుగుతుంది బయటకు చెప్పకపోయినా మనం మనం తప్పులు ఒప్పులుగా మనకు స్పష్టంగా తెలుస్తాయి మనం చేసింది తప్పో ఒప్పో మన మనసు మనకి స్పష్టంగా తెలియచేస్తుంది క్రమంగా మనలో దైవశక్తి ప్రవేశించి మనల్ని అంతర్ముఖులం చేస్తుంది అప్పుడు ఈ ప్రపంచము మనకు చిన్న పిల్లలాడుకునే బొమ్మరిలులా గోచరిస్తుంది సుఖదుఖాలు కీర్తి ప్రతిష్టలు గాలికి కొట్టుకుపోయే తెల్ల మబ్బులవుతాయి ఇలా వెలుగులోకి నడిచిన కొద్దీ అంతా వె వెలు వెలుగుగానే ఉంటుంది ఇలా నిత్య జాగృతావస్థలో అవస్థలో ఎప్పుడూ భగవంతుని చూస్తూ ఆయన దయా రసామృతాన్ని అనుభవిస్తూ ఆనంద స్వరూపులము అవుదాం